ఈ చంద్రబాబు నాయుడు ఈ గజదొంగల ముట్ట వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంత మంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు చివరికి దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి కాబట్టి చివరికి హైకోర్టులోను సుప్రీం కోర్టులోను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈ రోజు ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు ఆ తర్వాత కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇల్లు నిర్మాణాన్ని కూడా అడ్డు తగిలేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు వీరు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కని గడపలేదు దిగని గడపలేదు కలవని కేంద్ర మంత్రి లేదు కలవని కేంద్ర సెక్రటరీ లేడు ఇంతమందిని కూడా కలిసి అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా మళ్ళీ హైకోర్టులో కూడా కేసు వేశారు ఇలాంటి దారుణమైన పరిస్థితి బహుశా ఎప్పుడు ఎక్కడా ఉండదనుకుంటా ఒక పేదవాడికి ఇంతమంది పెత్తందారులు ఒక్కటై ఒక్క పేదవాడికి ఇల్లు రాకూడదు అని చెప్పి అడ్డుకునేదానికి ఇంత ముమ్మరంగా ప్రయత్నం చేసిన పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోతుంది ఈ దినం అయినా అన్నింటినీ కూడా దేవుడి దయతో అధిగమించి అడుగులు ముందుకు వేశాం మీ ఇళ్ల నిర్మాణానికి మీ ఇంటి కలల సాకారానికి ఈ రోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం చేసిన ఈ పోరాటం ఈ న్యాయ పోరాటం ఈ సామాజిక న్యాయ పోరాటం మొత్తంగా పేద సామాజిక వర్గాల గుండెల్లో చరిత్ర ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని ఘటంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఒక పేదవాడి విజయం పెత్తందారుల మీదగా ఎప్పుడు గుర్తుండిపోతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం విజయంగా చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోతుంది ఇక్కడే ఒక విషయం కాదు ఈ ఒక్క విషయమే కాదు పేదవాడికి వ్యతిరేకంగా నిజంగా వీళ్ళంతా కూడా రాక్షసులు తోడై పేదవాడికి వ్యతిరేకంగా ఏ రకంగా చేస్తా ఉన్నారు అని చెప్పి గమనించినట్టయితే ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మన పేదల ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి పెత్తందారుల కూటమికి మధ్య ఈరోజు ఒక యుద్ధమే జరుగుతూ ఉంది రాష్ట్రంలో వీళ్ళంతా కూడా పేదవాడికి ఏ మంచి జరిగినా కూడా ఆ పేదవాడికి మంచి జరగకూడదు అని చెప్పి అడ్డుకునే రాక్షస బుద్ధితో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం పేద పిల్లలకు
గవర్నమెంట్ బడులలో మనం ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉన్నప్పుడు ఈ నయా జమీందారులంతా కూడా ఈ పెత్తందారులంతా కూడా ఇలాగే పేదవాడి పిల్లలకు ఇంగ్లీష్ మీడియమా అని చెప్పి అడ్డు తగిలే కార్యక్రమం చేశారు కానీ ఈ పెత్తందారుల పిల్లలు మాత్రం ఈ పెత్తందారుల మనవళ్ళు మనవరాళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం పోయేది ఇంగ్లీష్ పడులకే వీళ్ళ పిల్లలు మాత్రం పంపిస్తారు కానీ మన పేదవాడు మాత్రం మన పిల్లలు మాత్రం తెలుగు పడులకే పోవాలి అని అంటారు ఒకవేళ తెలుగు పడులకు ఈ పిల్లలు పోకపోతే తెలుగు భాష ఏమవుతుంది అని చెప్పి వీళ్ళంతా ముసల కన్నీరు కారుస్తారు నల్ల మనోహరణ్ని పాటలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందో నన్ను రానియ్యను మీటింగ్లకు నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీజం చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100% మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా